ప్రైజ్ ద లాడ్ ఆశ్చర్యకరుడును ఆలోచనకర్తయు మహోన్నతుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ఆమెన్ ప్రార్థన సర్వకృపానిధివగు పరమతండ్రి మీ శ్రేష్టమైన నామమునకు స్తోత్రాలు వందనాలు మీ అత్యంతమైన కృపను బట్టి మమ్ములను ప్రేమిస్తూ మా ఎడల మీరు చూపుతున్న వాత్సల్యత కొరకై స్తోత్రాలు దేవా ఈ దినము ఉదయకాలము వేళ నీ వాక్యమును వింటుండగా మాతో మాట్లాడండి మమ్ములను బలపరచండి వాక్యం వింటున్న నీ బిడ్డలలో అనేక మంది రక్షణ పొందని వారున్నారు వారు రక్షణ పొందినట్లుగా సిద్ధపరచండి కుటుంబాలలో ఆశీర్వాదము లేక నెమ్మది లేక ఎన్నో ఆర్థికపరమైన ఆరోగ్యపరమైన ఇబ్బందులు పడుతున్న వారున్నారు వారికి నీ కనికరము చూపి సహాయము చేయండి అనేక మంది బలహీనులున్నారు వారిని బలపరచండి పాప బంధకముల చేత దురాత్మ బంధకముల చేత పీడించబడుతున్న వారికి విడుదల కలిగించండి విధవరాండ్రను అనాథలను జ్ఞాపకం చేసుకొనండి మా దేశమును దేశ నాయకులను దేశ ప్రజలను రక్షించండి మేము భూమి మీద ఉన్న మరణించి నీతో ఉండేదట్లుగా యుగ యుగములు నీ సన్నిధిని మేము గడుపునట్లుగా మాకు సిద్ధపాటును దయచేయండి వాక్యము వింటున్న ప్రతి బిడ్డను బలపరిచి మీ వాక్యపు లోతులలోనికి నడిపించండి మీరు వాక్యమును బోధిస్తుండగా వినగలిగినటువంటి హృదయం గ్రహించగలిగిన మనసు మాకు దయచేయుమని నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రీలారా ఈ దినము అనగా జూన్ పదకొండు శనివారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యమును వింటున్న మీ అందరికీ దైవజనునిగా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు ప్రియులారా ఎలా ఉన్నారు బాగున్నారా ప్రతి ఉదయం మిమ్మును ఇలా పలకరించడానికి ప్రభువు నాకు అనుగ్రహించిన కృపకై దేవునికి రుణస్థుడనయ్యున్నా ప్రభువు ప్రేమలో అయిన సహవాసములు మనం ఎక్కడెక్కడో జీవిస్తున్నా ఒకరిని ఒకరు పరామర్శించుకొని ఒకరికొకరు మనము పలకరించుకొని ఒకరికొరకు ఒకరు ప్రార్థించుకొనుట అది ఆశీర్వాదం మన కుటుంబములు ఆశీర్వాదకరముగా ఉండాలని ప్రభు సేవకునిగా నా ప్రార్థన అట్టి కృప ప్రభువు మనకు దయచేయునుగాక ఆమెన్ ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబు చేసుకొనండి లైక్ చేయండి ఇతరులకు వాక్యమును షేరు చేయండి ప్రక్కనే ఉండే బెల్ గుర్తును చేసి ప్రభు పరిచర్యలో మాకు సహకరించుమని దేవుని సేవకునిగా నా యొక్క మనవి ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయునుగాక ఆమెన్ మనము పరమగీతముల గ్రంథము ఆరవ అధ్యాయం వచనం వెంబడి వచనాన్ని ధ్యానిస్తున్నాం నేడు ఏడవ వచనాన్ని మనము ఎనిమిదవ వచనాన్ని చదువుకుందాం అరవది మంది రాణులును ఎనిపది మంది ఉపపత్నులును లెక్కకు మించిన కన్యకులను కలరు తొమ్మిదో వచనము కూడా నా పావురము నా నిష్కరంకురాలు ఒకతే ఆమె తన తల్లికి ఒక్కతే కుమార్తె కన్నతల్లికి ముద్దు బిడ్డ స్త్రీలు దాన్ని చూచి ధన్యురాలందురు రాణులను ఉపపత్నులును దాన్ని పొగడుచుందురు దేవుని లేఖనములో పరమగీతముల గ్రంథం ఆరవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనములు కలిపి మనము చదువుకున్నాం ఇక్కడ సోలోమోను వ్రాస్తున్నటువంటి మాటలు అరువది మంది రాణులు ఎనిపది మంది ఉపపత్నులు లెక్కకు మించిన కన్యకలు కలరు అన్నాడు అంటే షోలమ్మితి పరిచయమయ్యే సమయానికి అరవై మంది భార్యలుగా ఎంచబడిన రాణులు ఎనభై మంది ఉపపత్నులుగా ఉంచబడినటువంటి స్త్రీలు వీరు కాకుండా తాను ప్రేమించిన తనను ప్రేమించిన లెక్కకు మించిన కన్యకలు కలరు అన్నాడు అయితే ఆ కన్యకులు ఎంతమందో వివరణ వ్రాయబడలేదు కానీ వాక్య గ్రంథమును బట్టి సోలోమోనునకు భార్యలు లేక ఉపపత్నులు అనబడుతున్నటువంటి వారు అనేకమంది ఉన్నట్లుగా దేవుని యొక్క లేఖనములో మనము చూస్తాం ఆయన అనేక మంది రాణులను చేసుకున్నట్లుగా అనేక మంది ఆయనకు ఉపపత్నులుగా ఉన్నట్లుగా ఈ రీతిగా దేవుని లేఖనములో మనము చూస్తాం అయితే ఇక్కడ వ్రాయబడినటువంటి మాట ఎంతమంది ఉన్నా నా పావురము నా నిష్కలంకురాలు ఒక్కతే అంటున్నాడు ఎంతమంది భార్యలు ఆయనకున్న ఎంతమంది ఉపపత్నులు ఆయనకున్న కన్యకలు అంటే వివాహమే చేసుకోకుండా ఆయనను ప్రేమించిన వారు కాని లేక తాను ప్రేమించిన వారు కానీ ఎందరున్నా ఆయనకు మాత్రము ఇష్టూరాలు ఒక్కతే అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఆ ఇష్టూరాలు ఎలాంటిది అంటే పావురము లాంటిది నిష్కళంకురాలు లాంటిది అని వర్ణిస్తూ ఉన్నాడు ప్రియులారా భూమి మీద ఎన్నో క్రైస్తవ సంఘాలు ఉన్నాయి ఆయన పిలిచి ఏర్పరచుకొని చావ చేస్తున్న సేవకులు ఉన్నారు సంఘాలు ఉన్నాయి ఆయన పిలుపు లేకుండానే మేము కూడా సేవ చేస్తున్నామని సేవకుల మీద కోపాలు వచ్చి సంఘాలు చీల్చి సంఘాలు పెట్టే సంఘాలు ఉన్నాయి ఇలాగున పిలుపులేని సంఘాలు పిలుపు కలిగిన సంఘాలు ఉన్నాయి ఇవి కాకుండా కొంతమంది మాకు కలిగిన వ్యాధి బాధలను బట్టి స్వస్థపరచబడి సమర్పణ కలిగి సేవ చేస్తామని వారికి వారుగా సమర్పణ చేసుకొని సంఘాలు కట్టి నడిపిస్తున్న సంఘాలు ఉన్నాయి అంటే మూడు విధాల సంఘాలు ఉన్నాయి ఒకటి ఆయన ఏర్పరచుకున్న సంఘాలు రెండవది కక్షచేతను మిషచేతను వేషధారులుగా నడిపిస్తున్న సంఘాలు మూడవది వారికి వారుగా మేము ప్రభు పరిచర్య చేస్తాం అని సమర్పణ చేసుకున్న సంఘాలు అయితే వీటన్నిటిలో ప్రభువుకిష్టమైనటువంటిది ఒక్కతే అది సార్వత్రిక సంఘం పావురము లాంటి సంఘం నిష్కళంకురాలైన సంఘం ఈ సంఘాల అన్నిటిలో ఎవరైతే పావురమువలే నిష్కలంకురాలుగా జీవిస్తారో ఎవరైతే వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉంటారో వారికి వారే ఇష్టమైనటువంటి దేవునికి ఉపయోగమైన సంఘం ఈరోజున మనము ఎలాంటి సంఘములో ఉన్నాం అనంటే ప్రభువుకిష్టమైన సంఘములో పావురము వలేనా లేక రాణుల వలె లాంటి సంఘాలలోనూ ఉపపత్నుల లాంటి సంఘాలలోనూ కన్యకల లాంటి సంఘాలలోనూ ఉన్నామా రాణులు అనగా ఆయన ఏర్పరచుకుని పిలుచుకొని కట్టుకున్న సంఘాలు ఉపపత్నులు అనగా వారికి వారే కక్షల చేత మిషచేత సంఘాలను గట్టి మేము దేవుని సంఘమే అనిపించుకునేవారు మూడవది తమకు తాముగా సమర్పణ చేసుకొని చేసుకుంటున్నవారు అయితే ఈ మూడిటిలో కన్నా ప్రభువునకు ఇష్టమైనది ఒక్కతే అది పావురము లాంటి సంఘం ఏ కళంకము లేని సంఘం నిర్దోషమైన సంఘం గొర్రెపిల్ల రక్తము చేత కడగబడి తెలుపు చేయబడి ప్రభువుని నిత్యము అత్తుకొని ఆరాధిస్తూ ఈ లోక మాలిన్యమునకు వేరై పరిశుద్ధముగా బ్రతికే సంఘం అట్టి సంఘముగా నీవు నేను ఉంటే ప్రభు ఎంతో మనల్ని గూర్చి సంతోషిస్తాడు అట్టి కృప మనందరికీ దయచేయునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడవైన తండ్రి మీ శ్రేష్టమైన నామమునకు స్తోత్రాలు వందనాలు మీ అత్యంతమైన కనికరమును బట్టి మీరు మమ్ములను ప్రేమిస్తూ మా ఎడల చూపుతున్న వాత్సల్యత కొరకై స్తోత్రం దేవా ఈ దినము వాక్యము విన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి వాక్యము వారి హృదయాలలో నీరు కట్టి ఫలింపు దయచేయండి వాక్యము విన్న కుటుంబాలలో నెమ్మదిని శాంతిని సమాధానమును అనుగ్రహించండి నశించిపోవచ్చున్న ప్రతి వ్యక్తిని మీరు రక్షించి కృపచూపండి మీరాకడకు ప్రతి యొక్క విశ్వాసి పెండ్లి కుమార్తె సంఘమువలే పావురముగా నిష్కళంకురాలుగా ఉండునట్లు వాక్యము చేత ఉదక స్నానము చేయించి సిద్ధపరుచుమని నామమున ప్రార్థిస్తున్నాను పరమతండ్రి మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడునూ మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యూన్య సహవాసం మనందరికీ తోడయ్యుండి నడిపించునుగాక